Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి మరో షాక్. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై. ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను నచ్చకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్లుగా టీడీపీలో పనిచేశారని, పార్టీని వేయడం బాధాకరంగానే ఉందని అన్నారు. పార్టీ తనను 1.5 కాలంగా దూరం పెడుతూ వస్తోందని శోభా హైమావతి పేర్కొన్నారు. తన కూతురు స్వాతి వైసీపీలో చేరడం వల్ల తనను దూరం పెట్టినట్లు చెబుతున్నారని అన్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ నుంచి కూడా తన పేరు తొలగించారని, టీడీపీ కార్యక్రమాలకు తనను పిలవట్లేదని వాపోయారు. గౌరవం లేని చోట ఉండకూడదనే బాధతోనే పార్టీని విడుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల పార్టీ అధినేత చంద్రబాబును నేరుగా కలిసి మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. తన సన్నిహితులు మద్దతుదారులతో సమాలోచనలు జరిపి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శోభా హైమావతి తెలిపారు. గతంలో శోభా హైమావతి విజయనగరం జిల్లా ఎస్కోట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమె కుమార్తె స్వాతి ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేపథ్యంలో హైమావతి కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో బలహీనపడిన టీడీపీకి ఇదో షాక్ అనే చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మొదట ఆ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికిపాటి రామ్మోహన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కూడా పార్టీని వీడారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది కీలక నేతలు కూడా వైసీపీ బీజేపీలో చేరిపోయారు. ఇలా కీలక నేతలంతా పార్టీని వేయడంతో పార్టీ డేలా పడినట్లయింది.